అన్నింటికీ కాళేశ్వర జపమే రాష్ట్రంలో ఏ మూలకైనా ఆ ప్రాజెక్టే నీళ్లు తీసుకుపోతామంటున్న సర్కార్ ఆయకట్టుకు ఇప్పటిదాకా కాల్వలున్నా తవ్వలే కానీ మూసీలోకి కూడా పారిస్తామంటూ ప్రభుత్వం జీవో త్రిబుల్ వన్ ఎత్తివేతకు ఆ ప్రాజెక్టు ట్రంప్ కార్డ్ ఉస్మాన్ హిమాయత్ సాగర్ల కాళేశ్వరానికి లింకు చేస్తామని ప్రకటన హుస్సేన్ సాగర్ను ఆ వాటర్తోనే నింపుతామంటూ హామీ చెప్పింది ఇది మేడిగడ్డ నుంచి ఏటా వానాకాలంలో నూట ఎనభై టిఎంసీల నీళ్లు ఎత్తిపోతాం ఎత్తిపోయడం జరిగింది ప్రాజెక్టు ప్రారంభించి నాలుగేళ్ళు అవుతుండగా ప్రస్తుతం వాటర్ ఇయర్ వరకు నూట యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది మాత్రమే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేస్తారు ఇందులో యాభై టీఎంసీలకు పైగా నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి అని చెప్పేలు జంట జలాశయాలకు నీళ్లు దూప తీరుస్తున్న హైదరాబాద్ తాగునీటికి జంట జలాశయాల నుంచి నీళ్లే తీసుకోవడం లేదని కృష్ణా గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు నీళ్ళే పుష్కలంగా వస్తున్నప్పుడు నీళ్ళు అవసరమే లేదని కేసీఆర్ జీవో ట్రిబుల్ సిద్ధం సమయంలో ప్రకటించారు కానీ ఈ ఏడాది ఎండాకాలంలో హైదరాబాద్ మెట్రో డ్రింకింగ్ వాటర్ బోర్డు ఉస్మాన్ సాగర్ ఉస్మా హిమాయత్ సాగర్ నుంచి నీటిని తరలించాయి వాస్తవాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టి జంట జలాశయాలే అవసరం లేదని చెప్తున్నది ఇది పరిస్థితి వాస్తవాలు ఎంత కండ్ల ముంగటి చూడు చూడరి ఏదైనా గోవింద హరి గోవింద గోకుల నందన అని దేవుడు దీపం ఎట్ల కాళేశ్వరం 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 ఏ ప్రాజెక్టుకైనా ఇదే చెప్పాం అరే ఉన్న నీట్లని వాడుర్రయ్యా ఉన్న వాటిని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాటి పూటిక దియన్ కొన్ని కాలువలు ఉన్నాయి అవి దవ్వర్రి ఉదరా ఉరగా సముద్రానికి యాభై టీఎంస్ల నీళ్ళు పోతున్నాయి జర చూసుకోర్రా ఆయన అంటే లేదు లేదు వెన్నద్దు మనకు ఇది ఇక అర్రస్కు మరో ఇరవై ఎకరాలు అమ్మకానికి మూడు జిల్లాల్లోని ఐదు వందల ఎనభై కోట్ల జాగాలు బహిరంగ ప్రకటన వేళ విడుదల చేసిన హెచ్ఎండిఏ వచ్చే నెల పంతొమ్మిది వరకు రిజిస్ట్రేషన్లు ఇరవై రెండున ఎందు సెషన్లలో వేలం కోకాపేటలోని భూమికి ఎకరా ధర యాభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లుగా ఫిక్స్ బిఆర్ఎస్ కు మాత్రం మూడు పాయింట్ నాలుగు ఒక కోట్లకే ఇచ్చిన హెచ్ఎండిఏ మీరు ఇదొకటి ఎందుకు చూస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకట్లా మనం తొందరపడాలో చెప్పనా ఇక్కడ చాలా ఉన్నాయి ఒకసారి చెప్తా ఆమ్ కోసం రాష్ట్ర సర్కార్ భీముల అమ్మకాన్ని కొనసాగిస్తుంది వరుస పెట్టి అర్రస్తులను పిలుస్తుంది రెండు మూడేళ్లుగా ప్రభుత్వ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నది తాజాగా రంగారెడ్డి మెర్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఇరవై వేల ఏడు వందల ముప్పై రెండు ఎకరాల భూముల వేలానికి హెచ్ఎండిఏ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది వివిధ ప్రాంతాలలో గజాల లెక్కన వాటిని వేలం ద్వారా అమ్మేస్తున్నట్లు పేర్కొంది మూడు వందల రెండు గల ఫ్లాట్లను నుంచి అత్యధికంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి గజాల ఫ్లాట్ల దాకా ముప్పై నాలుగు బిట్లను అమ్మకాన్ని పెట్టింది మొత్తంగా ఒక లక్ష మూడు వందల నలభై రెండు చదరపు గజాల జాగాను వేలం వేసేందుకు బీళ్లను ఆహ్వానం అందులో అత్యంత ఖరీదైన కోకాపేట నల్లగండ్ల గోపన్పల్లి చందానగర్ తదితర ప్రాంతాలలో భూములను కూడా ఉన్నాయి నల్లగండ్లలో అత్యధికంగా ఒక చెదరపు గజానికి లక్ష నర ఫిక్స్ చేయగా కోకాపేటలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలు చందానగర్లో లక్షకు మినిమం ధరను నిర్ణయించాయి కానీ ఏం జరుగుతుంది నాడు తెలంగాణ రాష్ట్రంలో ఏది ఇట్లా మైకు పట్టుకొని కలవకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండు అంటే అధ్యక్ష ఈ ఆంధ్రుల పెత్తందారి వ్యవస్థతో ఈరోజు మన తెలంగాణలో భూములన్నీ అమ్ముకుంటున్నారు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మన తెలంగాణ వస్తే ఆ పేదలకు మనమే అభివృద్ధి చేసుకుంటాం పేదలకు ఇత్తం పేదల ఇళ్ళు గచ్చిత్తాం లేకపోతే అక్కడ మనకు రావాల్సిన సవలతులు కల్పిస్తాం మన భూములను మన సంపాదన వీడి ఎట్లా అమ్ముతాడు ఆ సన్నాసులు ఎట్లా అమ్ముతాడు అన్నాడు ఎవరన్నారు కల్వకుంట్లో చంద్రశేఖరరావు ఇప్పుడు ఏం జరుగుతుంది మనవాడే మనది అమ్ముతున్నాడు మరి దీనికి ఎవరు సమాధానం దేనికోసం ఇదంతా కేవలం ప్రభుత్వానికి కావాల్సిన ఆమ్ కోసం అంతే ఇక మెక్సికోలో కాల్పులు పది మంది మృతి మెక్సికోలో కార్ రేసింగ్ షో చూసేందుకు వచ్చిన జనం రేసర్లపై ఆ దుండగులు జరిపిన కాల్పులలో పది మంది చనిపోయారు మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి గన్ కల్చర్ ఉంటే అట్లనే జరుగుతుంది గన్ కల్చర్